మన ఆంధ్రదేశం తరపున ఒక నూతన భద్రజాగర్ పడిన కష్టాన్ని దాని హెచ్ ప్రారంభించాలి సాధించాలని మనస్ఫూర్తిగా సృష్టించబోతున్నటువంటి ఒక సరైనటువంటి గుణ శరీరాయ గుణ మండితాయ గుణేశానాయ ధీమహి బండి అండ్ అలాగే 8254 శ్రీ పద్మజాల ఉచ్చకళ క్షేత్రం వారందరి తరఫు నుంచి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు సరే కరుడు గట్టు పైన కార్య సౌర్య గుణే సమస్య అయినా సరే మరి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వేడుక గురించి మీ మాటలు ఏదన్నా రండి అవుతండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి అమ్మా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సాధించారు కంగ్రాచులేషన్స్ సపట్లో మరి థాంక్ యూ సో మచ్ అమ్మా మరి మీ అమ్మగారు నేటి వరకు అంతులేని సేవా కార్యక్రమాలు చిత్తపోకడనాడు ఇష్టంలో త్యాగస్వామి అందులో ఇటువంటి విశేష కార్యక్రమాలు శాఖ మాచులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి చేతులు ఒకసారి గట్టిగా చప్పట్లండి ప్లీజ్ పెద్దల యొక్క పూజనీయుల యొక్క మహాత్మ యొక్క సారథ్యంలో మనం అందరికీ కూడా ఆత్మనే గాన గురు పూజితాయ గురాయ గుణవే గుర గుణాయ చమత్కాయ భోజయ పిషాయ గుణసవిష్టాయ మరి వారితో పాటు ఇచ్చేసిన పెద్దలందరూ సంతోషంగా ఉంది ఈ చిన్నారుల్ని చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంది నేను ఫస్ట్ రాగానే అనుకున్నాను అందరినీ చూసి అటెన్షన్లో ఉన్నారు చక్కగా ఉన్నారు ఇది సాధిస్తామని అనుకున్నాను ఆ పద్మజ అమ్మాయి చక్కని ట్రైనింగ్ ఇచ్చి తల్లిదండ్రులు సహకారం ఆ పిల్లలు ప్రోత్సాహం మరి ఈ ప్రైజ్ రావటం నాకు తలుక్కి గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మరి చూసి ఈ అవార్డు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని చెప్పి దీనికి ఎంతో కృషి ఆ కృషి ఫలితమే ఈ అవార్డు రావటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తనకు అన్ని కళల్లోనూ ముందుండాలని మొదటి నుంచి కోరుకునే మనిషిని నేను నేను గత 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం అలాగే తెలుగు మహాసభలు కూడా గవర్నమెంట్ వారు ఏ రకంగా 9 డేస్ చేశారో అలాగే 9 రోజులు కూడా ఇక్కడ తెలుగు మహాసభలు కూడా చేయటం జరిగింది ఎన్నో ప్రోగ్రామ్స్ కట్టడం జరిగింది మన తణుకు కళలకు పుట్టినిల్లుగా మంచి ఈరోజు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది ఈ పద్మజ అమ్మాయి ఇంకా భవిష్యత్తు ఇంకా ఎంతమందిని తయారు చేయాలని బాగా వృద్ధి చెందాలని ఇంకా మంచి అమ్మాయిని ఇంకా డాన్స్లో ముందుకు తీసుకెళ్లాలని
మన తనుష్కి ఇంత మంచి పేరు తెచ్చినందుకు పద్మజాని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ చిన్నారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కాలంలో అందరూ టీవీలకి మూవీస్ కి బాగా అలవాటు పడిపోయి మన ట్రెడిషన్ అయినటువంటి కూచిపూడిని పూర్తిగా కూడా అలాగా పక్కన పక్కన పెట్టేయడం జరిగింది కానీ ఇలాంటి మంచి సంస్థలు ఈ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటివన్నీ కూడా మా కళల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఇలాంటి ఛాన్సెస్ ఇస్తూ మాకు చిన్నారులందరికీ కూడా మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది నా 10 ఇయర్స్ ప్రయత్నం అండి ఇది ఇంత మంది చిన్నారుల్ని తయారు చేసి మీ ముందు పేరెంట్స్ ముందు ఉంచినందుకు నాకు ఎంతో మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది నాకు ఇన్నాళ్ళ కష్టం ఒక్క రోజులో పోయినట్టు ఉంది చాలా సంతోషంగా ఉంది థాంక్యూ అండి